హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. కాలర్ డ్రెస్ స్కూల్ యూనిఫామ్ కాలర్ డ్రెస్ ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో తీశాను, కానీ కొన్ని కారణాల వల్ల ఆ వీడియో డిలీట్ అయ్యింది. సో ఈ కటింగ్ దీని మీదే మీకు ఆ కొలతలు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత దీని స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఫస్ట్ దీని కొలతలు వచ్చేసి 37 లెంగ్త్, 14½ షోల్డర్, 15 హ్యాండ్ లెగ్త్, 3/4 హ్యాండ్స్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10, చెస్ట్ 33, వేస్ట్ 30, స్లీవ్ 34, ఫ్రంట్ నెక్ 5½, బ్యాక్ నెక్తో మనకి పని లేదు కాబట్టి బ్యాక్ నెక్ తీయలేదు. ఫస్ట్ పొడుగు తీసుకోండి, 37 అంటే 37 పొడుగు తీసుకోండి. ఇక సంకడౌన్కి వచ్చేసరికి, సంకడౌన్కి మనకి ఇదివరకు చాలా వీడియోస్లో నేను కాలర్ బ్లౌజెస్ వీడియోలో చెప్పాను. 34 అనుకుందాం, 34 కానీ లేదా 32 అనుకుందాం, 1 ఇంచ్ మైనస్ వచ్చి 32 అనుకున్నా సరే, ఈ 32కి 4½ 8 ఇంచులు వస్తుందండి. ఈ 8లోని 1½ మైనస్ చేయండి, 1½ మైనస్ చేస్తే 6½, ఇదిగోండి 6½ ఇలా తీసుకోవచ్చు. ఏమండి, అలా కాకపోతే శంక రౌండ్ తీసుకొని, శంక రౌండ్లోంచి హాఫ్ తీసుకొని, హాఫ్లోంచి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ నడుం డౌన్ వచ్చేసరికి చిన్న సైజు కాబట్టి, అంటే హైట్ తక్కువ కాబట్టి 7 ఇంచెస్ వేద్దాం, అదే పెద్దవాళ్ళకి అయితే 8 ఇంచెస్ వేసుకుంటాం. మళ్ళీ అదే డౌన్కి సీట్ మార్క్ కోసం 7½ తీసుకున్నాం, పెద్దవాళ్ళకి అయితే 8½ తీసుకోవాలి, అయిపోయింది కదండి. తర్వాత షోల్డర్ వచ్చేసి హాఫ్, 14½ తీసుకున్నాం, దాంట్లోనే హాఫ్ 7½ చిన్న మార్క్ చిన్న ఖర్చు ఉంచుకున్నాం. అలాగే లూజ్ వచ్చేసరికి 33 అంటే 8½, 8½కి 1 ఇంచ్ కలుపుకొని లూజ్ ఉంచుకున్నాం. ఇంకా కొద్దిగా లూజ్ కావాలంటే 1½ కూడా కలుపుకోవచ్చు, మీడియం ఫిట్టింగ్ అయితే 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. అలాగే నడుం దగ్గరికి వచ్చేసరికి 4½ 7½ 30 ఇంచీలు, ఈ 7½కి 6 ఇంచ్ కలిపాం, 8 ఇంచీలు. అలాగే సీట్ లూజ్ వచ్చేసరికి 34కి 4½ తీసుకుంటే 8½, దానికి కూడా 1½ ఇంచ్ కలుపు. ఇక్కడ వచ్చిన కొలతకి 1½ కలిపి, ఇక్కడ మనకి 9 ఇంచీలు వచ్చింది, ఈ 9కి 1½ కలిపి ఇక్కడ వేసుకోవాలి 10½. ఈ విధంగా మార్క్ చేసుకొని మార్కింగ్ అన్నీ స్ట్రైట్గా తీసుకోండి. అదే పెద్దవాళ్ళ బ్లౌజ్ డ్రెస్సులకి అయితే నేను చెప్పాను, ఇక్కడ కొంచెం స్ట్రైట్ చేయమని పాత వీడియోస్లో చెప్పాను, ఇలా కొద్దిగా స్ట్రైట్ చేయమని చెప్పాను. కానీ పిల్లలు కాబట్టి ఇది స్ట్రైట్ చేయవసరం లేదు, యూనిఫారాలకి చిన్న సైజు వాటికి చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి చేయవసరం లేదు. పెద్ద సైజు వాళ్ళకైతే మీకు తెలిసిందే, ఈ లూజ్ చంక లూజ్ రాకుండా ఇక్కడ తీసుకోవాలి. సో దీనికైతే అది నచ్చి అవసరం లేదు, కొట్టేస్తున్నాను. స్ట్రైట్గా మార్క్ చేసుకోండి, షోల్డర్ తీసుకోండి, చంక తీసుకోండి. ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, కాలర్ డ్రెస్కి ఎప్పుడైనా సరే బ్యాక్ కంట 1 ఇంచ్ ఫ్రంట్ కంట బ్యాక్ 1 ఇంచ్ రేజింగ్ ఉండాలి, ఇలా రేజ్ ఉండాలి. ఈ రేజింగ్ అనేది కాలర్ని దాకా నీట్గా కూర్చోబెడుతుంది. 1 ఇంచ్ రేస్ చేస్తే ఆ 1 ఇంచ్కే నెక్ రౌండ్ తీయండి. 1 ఇంచ్ రేస్ చేసుకొని ఫ్రంట్ కంట దానికే 1 ఇంచ్ నెక్ రౌండ్ తీసుకోండి, 3/4 లేదా 1 ఇంచ్, అయిపోయింది కదా. నెక్ రౌండ్ వచ్చేసి మనకి 5½. ఈ వెడల్పు కూడా ఎలాగొస్తుంది అంటే మీకు చాలా వీడియోస్లో చెప్పాను, చెస్ట్ ఆఫ్ 12వ భాగాన్ని తీసుకోండి. చెస్ట్ ఆఫ్ 12వ భాగం తీసుకుంటే పావుతొక్క 3 వస్తుంది, ఆ పావుతొక్క 3 దగ్గర నుంచి 5½కి నెక్ మార్క్ చేసుకోండి. దీనికి వేరే డిజైన్స్ ఏ ఉండవు కాబట్టి చిన్న రౌండింగ్ షేప్ తీసేసుకొని దీనికి సగానికి కాలర్ వేసుకుంటాం. ఇది ఎలా వేసుకోవాలనేది పుట్టిన దాంట్లో తెలుస్తుంది మీకు. ఇంకా పోతే తల వెళ్ళదు కాబట్టి వెంటకి ఇలా చిన్న ఓపెన్ పెట్టుకోండి, వెంటకి ఇట్లా చిన్న ఓపెన్ పెట్టుకోండి. ఈ ఓపెన్ ఇదంతా ఎలా పుట్టాలో కూడా మీకు చూపిస్తాను. బాడీ కొలతలు అయితే అంత మీ అందరికి అర్థమయ్యాయి కదా, బాడీని పక్కన పెడుతున్నాను. ఇక హ్యాండ్స్ సంగతి మీకు తెలిసిందే, బ్లౌజెస్లో చాలా వరకు చెప్పాను. ఇది పన్న చిన్నది కాబట్టి జాయింట్ వస్తుంది, ఒక పక్కకు జరుపుకొని కట్ చేసుకోవాలి, లేదా ఇక్కడ సెంటర్ జాయింట్ వస్తుంది. సెంటర్ జాయింట్ కాకుండా మనకి ఇది కావాలి అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే జాయింట్ అనేది చిన్నది వస్తుంది అన్నమాట, ఇలాగా చిన్న జాయింట్తో సరిపెట్టేయచ్చు. కొలతలు అనేవి మిగిలినవన్నీ మీకు మామూలే, పొడుగు చిన్న 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. ఇది చెస్ట్లో 10వ భాగానికి ఈ డౌన్ తీసుకుంటాం, లూజ్ చంక రౌండ్లో సగానే తీసుకుంటాం, ఈ లూజ్ కొలతలో సగానే తీసుకుంటాం. చేతుల కటింగ్ మీకు తెలిసిందే కాబట్టి దీని మీద పెద్ద వివరణ అయితే ఇవ్వటం లేదు. సో ఇలాంటి ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి నెక్కి సరిపడేంత ముక్క ముందు తీసి పెట్టుకోండి,
ఇక్కడ మనకు ఓపెన్ కావాలి కదా, ఓపెన్ వరకు కిందకి మనకి ఓపెన్ వరకు సరిపడేంత ముక్కని నెక్ కోసం ముందు తీసి పక్కన పెట్టుకోండి. తీసి పక్కన పెట్టుకుంటే ఈ ముక్కని పక్కన పెట్టండి. ఈ ముక్కను పక్కన పెట్టుకుంటే ఇది ఎలా తయారు చేయలేదు చూపిస్తాను. ముందు చేతులకి జాయింట్ ఉన్నది కదా, చేతులు జాయింట్ పెట్టేసుకొని చేతులు రెడీ చేస్తారు. అంచు అంటే ఈ అంచు కనబడకుండా అంచు అంత ఖర్చు పెట్టేయడమే, పెట్టేస్తే అంచు లోపడిపోతుంది. ఇలాగా చేతులు జాయింట్ పెట్టేసుకొని కదలకుండా పైగుట్టు పెట్టేసుకోండి. పైగుట్టు పెట్టేసుకొని డిజైన్ని బట్టి స్కూల్ని బట్టి కొన్ని కొన్ని స్కూల్కి పైన బార్డర్స్తో గట్టే కావాలి, కొన్ని స్కూల్కి అవసరం లేదు. సివిల్ అయినా సరే బాటమ్ పీసు చిన్న బార్డర్లాగా వేసుకుంటే బాగుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక లైను పైకి మడిచి కుట్టేసుకోండి. పైకి మడిచి కుట్టేసుకొని మనం బార్డర్ ఎంతైతే వేయాలనుకుంటున్నామో ఆ పీస్ని తీసుకొచ్చి దీని మీద జాయింట్ వేసుకో. పంచి కొంచెం మడత పెట్టి నేను దారం మార్చట్లేదు, మీరు దారం మార్చేసుకుంటే బాగుంటుంది. చేతులు రెడీ చేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కోసం మనం ఒక పీస్ కట్ చేసి రెడీ చేసుకుని ఉన్నాం. ఈ పీస్ దీనికి ముందు ఒక పక్క మడిచి కుట్టుకోండి, సన్నగా మడిచి కుట్టేసుకోండి. ఇది ప్లెయిన్ డ్రెస్ కాబట్టి ఇలా మడిచి కుట్టుకుంటున్నాం. అదే లైనింగ్ డ్రెస్ అయితే లైనింగ్కి ఒరిజినల్ అంటింగ్ చేసి ఇలా తిప్పేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అవకాశం దొరికితే ఇదివరకు మళ్ళీ ఎప్పుడైనా అది లైనింగ్ డ్రెస్ కూడా ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను. దీన్ని కరెక్ట్గా పెట్టుకోండి, రెండు వైపులా సమానంగా చూసుకొని పెట్టుకోండి. ఎక్కడైతే మనం కాట్ పెట్టామో ఆ కాటు దగ్గర నుంచి ఇది లోడింగ్ చేయండి. ఎక్స్ట్రా పీసులన్నీ కూడా కట్ చేసేసుకోండి.
ఎక్కడికైతే మనం తాగా పెట్టి మొదలు పెట్టామో అక్కడ చిన్న కార్ట్ పెట్టండి. ఇక్కడ కూడా చిన్న కార్ట్ పెట్టుకోండి. సెంటర్ ఓపెన్ చేసేయండి. ఈ మడతో ఈ కుట్టు దగ్గరికి ఇలాగా మడవండి. ఇలా మడిచి తిరగేయండి. దీనికి ఒడ్డు బుట్టు పెట్టండి కదలకుండా. ఇలా కుట్టు పెట్టేసుకున్న తర్వాత మనకి పైకుట్టు కనపడకూడదు అనుకుంటే దీనికి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా పైకుట్టు పెట్టేసుకున్నా పర్వాలేదు అనుకుంటే దీన్ని కదలకన్నా ఫిక్స్ చేసేయండి. దీనికి మనం ఓపెన్ పెట్టాం కదా, ఆ ఓపెన్ కనపడకుండా ఉండాలి కనుక క్లోజింగ్ కోసం తయారు దీనికి ఏం చేయవసరం లేదు. షోల్డర్ కలిపేసుకోవడం అని షోల్డర్ కలిపేసుకున్నాం కదా. ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేసుకోవడం. ఇంటర్లాక్ చేసుకుని వచ్చేసిన తర్వాత చేతులు ఎక్కువ చేసుకుందాం. కాటు కాటు కలుపుకొని రెండు పక్కల చేతులు తీసుకొని కాటు కాటు కరెక్ట్గా కలపాలి. సెంటర్ సెంటర్ కాటు కాటు కలిపేసుకొని దీనికి ఇంటర్లాక్ చేసుకుని వచ్చేది. ఇంటర్లాక్ చేసుకుని వచ్చేసిన తర్వాత సైడ్లు కలిపేసుకోవాలి. సైడ్లు కలుపుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చేతుల దగ్గర నుంచి ప్రారంభం చేసుకుంటారు. అది ఆఫెన్స్ అయితే బాగానే ఉంటుంది, అలా కలిపేసుకోవచ్చు కరెక్ట్ పద్ధతి. కానీ 3/4 ఫుల్ హెల్త్ వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి కలుపుకోవడం మొత్తం అని నా సలహా. నేనైతే ఇక్కడి నుంచే కలుపుతాను, చెంచల దగ్గర నుంచి ఇదికి, అక్కడి నుంచి మళ్ళీ చేతులు, ఆ విధంగా కలుపుకుంటాను నేను. అప్పుడు ఎటువంటి తేడా రాదని నా నమ్మకం. రెండు సమానంగా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు పార్ట్లు సమానంగా ముందు చూసుకోవాలి. చేతితో మనకు సంబంధం లేదు, బాడీ రెండు పార్ట్లు సమానంగా చూసుకోండి. సమానంగా చూసుకుని బ
సాలిడ్ రెండు పాటలు సమానంగా తీసుకోండి. తీసుకొని ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకుందాం. కరెక్ట్గా మార్క్ మీద మనం కుట్టు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ చెయ్యిని కలుపుకుందాం. అప్పుడు ఒకవేళ చేతుల చెయ్యి ఖర్చులో ఏమైనా తేడాలు ఉన్నా, బాడీ ఖర్చులో ఏమైనా తేడాలు ఉన్నా సరే మనం ఎక్కడదక్కడ సరిపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చెయ్యి లూజు 10 ఇంచీలు, ఆ 10 ఇంచీలకు తగ్గట్టు చూసుకొని లూజు సెట్ చేసుకోవడం. కరెక్టా 10 ఇంచులు అంటే 10 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. సరే ఇంత తేడా ఉంది, ఆ తేడాని మనం కింద నుంచి అయితే పోల్చలేము. సో అందుకు సగం సగం నుంచి చేసుకుంటే ఆ తేడాని మనం ఈజీగా పోల్చే అవకాశం ఉంటుంది. దీని పక్కనే మనకి ఓ 2 గుట్లు వేసుకుందాం. ఎప్పుడైనా లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవాలి. ఆ 2 కుట్లు వేసేది ఇక్కడికి వచ్చేసరికి ఈ కుట్లోని కలుపుకోవాలి. ఇక్కడ కింద ఏదైతే ఉందో ఆ కుట్లలోకి మళ్ళీ అది కలుపుకోవాలి. మళ్ళీ ఇంకో కుట్టు వేసినా సరే అక్కడ మాత్రం పెరగకూడదు. ఈ పాయింట్స్ అన్నట్టుగా 3 కుట్లు 4 కుట్లు ఎన్ని కుట్లు వేసినా ఇందులో కలుపుకోవాలి, లేదంటే ఇలాగనేటప్పటికి అది అడ్డుతుంది. ఇలాగ అడ్డకుండా ఉండాలంటే అలా కలుపుకోవాలండి. ఇలా ఆ పక్క ఈ పక్క 3 స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా లూజ్ కావాలంటే ఒక స్టిచ్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్ స్లిప్స్, ఈ సైడ్ స్లిప్స్ వచ్చేసరికి ఇవ్వండి, ఇలా విడిపోవాలి. ఇక్కడికి ఇలా విడిపోవాలి. విడిపోవాలి కనుకనే ఈ కుట్లన్నీకి వచ్చి ఈ కార్నర్లో కలిసిపోవాలి అని చెప్పాను. ఇలా కనేటప్పటికి అది కరెక్ట్గా ఉండాలి, లేదు అవి కలలేదనుకోండి మనకి ఇంత ఫ్రీగా రాదనమాట, కరెక్ట్గా రాదు. అందుకే ఇక్కడ కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మడుచుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి, మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి. ఈ సైడ్ స్లిప్స్ కూడా సన్నంగా ఒకటే లెవెల్గా వేసుకుంటే అందంగా ఉంటుంది. కొంతమంది కొంచెం బ్రాడ్గా వేస్తారు, పెద్దవి బ్రాడ్గా వేస్తే అందంగా ఉండదు. సన్నగా వేసుకోండి, బాగుంటుంది.
మొత్తం ఇలాగా ఈ సైడ్లు ఇవన్నీ కుట్టేసుకున్న తర్వాత దీన్ని తిరిగేసుకో, తిరిగేసుకొని ఇప్పుడు కాలర కొలుచుకోవాలి మనం. దీనికి ఒక కాలర్ వేస్తే ఈ డ్రెస్ మనకి ఈ టాప్ తయారైపోయినట్టు. కాలర్ కోసం ఇలా డబుల్ పీస్ తీసుకోండి, డబుల్ పీస్ తీసుకొని దాన్ని సెంటర్ ఫోల్డ్ చేయండి. సెంటర్ ఫోల్డ్ చేసి ఎంత సైజు మనకు కావాలో ఆ సైజు ముందు కొలుచుకోవాలి మనం. ఇలాగ మనం ఎక్కడికైతే ఓపెన్స్ పెట్టామో ఆ ఓపెన్స్ దగ్గరికి పట్టుకోండి, సెంటర్ పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవాలి, కొలిస్తే ఎంత వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. దానికి కొద్దిగా ఖర్చు వదులుకోవాలి, ఖర్చు వదులుకొని చిన్న అర్ధ చంద్రాకార ఆకారంలో కట్ చేయండి. అంటే చిన్న అర్ధ చంద్రాకార ఆకారంలోనే కట్ చేసుకోండి. దీంట్లో ఇంకా ఫీజింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఫీజింగ్ లేకపోతే డబుల్ పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్ కన్నా ఇలా చిన్న రౌండింగ్ షేప్ ఇస్తేనే బాగా కూర్చుంటుంది. ఇలా కట్ చేసుకోండి. ఈ రౌండింగ్ ఉండేది కిందికి, ఇది పైకి రావాలి. దీనికి అడుక్కి ఇంకో వేరే మొక్క కావాలి కదా, అడుక్కు కూడా ఓ వేరే మొక్క తీసుకోండి. ముందు మనం దీనికి ఏం చేయాలి, ఇది మనకి ఒరిజినల్, ఈ ఒరిజినల్కి ముందు ఇక్కడ ఇలా మడిచి సన్నగా ఒక గుట్టు కొట్టాలి. ఇక్కడ మడిచి కుట్టేసుకున్నాం కదా, ఈ మడిచి కుట్టేసుకున్న తర్వాత ఈ అడుగు పొరమ తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఇలా పెట్టి చుట్టూ లోడింగ్ చేసేయండి. కింద మనకి కుట్టుకోవడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచి మిగిలినంత కట్ చేస్తుంది. ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా కట్ చేస్తుంది. దీనికి సెంటర్ పార్ట్ పెట్టుకోండి. దీన్ని పుట్టు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయండి కరెక్ట్గా. ఆ పుట్టు దగ్గరికి ఫోల్డ్ చేసి ఇలా కనగానే పాయింట్ వచ్చేస్తుంది.
ఉన్నప్పుడు కాలర్ రెడీ చేయండి, దీన్ని తీసుకెళ్ళి బాడీకి అటాచ్ చేసుకోవడం అండి. దీనికి కూడా సెంటర్ కట్ పెట్టుకోండి. సెంటర్ కట్ పెట్టుకొని దీనికి సెంటర్ కట్ పెట్టి ఇక్కడ నుంచి ఇది ప్రారంభించండి. లోపల నుంచి ముందు అటాచ్ చేసుకోవాలి. లోపల నుంచి ముందు అటాచ్ చేసుకొని కరెక్ట్గా ఆ దీని వరకు తాగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తిరగేసి ఆ ఖర్చు కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయేటట్లు చూసుకోండి. ఖచ్చితంగా కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పైనుంచి గుర్తుపెట్టండి. దీనిపైన ఒడ్డు గుర్తు మొత్తం ఇలాగా కుట్టు పెట్టేసుకొని తారాలు ఎక్కడైనా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే కాలర్ అనేది ఇలాగా అటాచ్ చేసుకోవాలి. కాలర్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మన షేప్ తీసుకుంటే ఆ షేప్ ఆటోమేటిక్గా బాడీ మీద కూడా అలాగే వెళ్ళి కూర్చుంటుంది. అందుకే ఆ రౌండింగ్ షేప్ అనేది తీసుకున్నాం. నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.